నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. అర్జీదారుల సమస్యల పట్ల సకాలంలో స్పందించి నిర్ణీత గడువులోగా సంతృప్తికర స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్తో కలిసి వినతులు స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేయాలన్నారు. ఒకసారి పరిష్కారమైన ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం పెరవలి గ్రామంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు సోమవారం బంద్ చేయించారు. ఈ మేరకు వ్యాపార సముదాయాలను ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల కార్యాలయాలను మూయించి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రామాంజనేయులు, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు అతికాల రామకృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి మంగం రామారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పిప్పర రవి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. వీరిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అమలాపురం బులియన్ మార్కెట్ స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చి షాపులు మూసివేశారు. పోలీసు భద్రత నడుమ ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి. అమలాపురం పట్టణంలో టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. జనసేన నేతలు వీఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబులను హౌస్ అరెస్ట్ చేశారు. సకినేటింపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బహుళ ద్వాదశి సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ విజయసారథి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు జాలం సుబ్బారావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరయ్యే వరకు దీక్ష విరమించబోనని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నాయకులు సోమవారం నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర బంద్ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, బండారు సంజీవ్, గుత్తుల పట్టాభి రామారావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చినవింకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 26 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 2,25,31,596 రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 337 గ్రాముల బంగారం, 7 కేజీల 632 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 20 కాగా 1,000 రూపాయల నోట్లు 1 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయాలి. భీమవరంలో వైద్యాధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లా కేంద్రం భీమవరంలో బంద్ను పాటించిన ప్రజలు, టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు, ఖండించిన జనసేన నాయకులు. ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల క్రికెట్ జట్టును తణుకులు ప్రకటించిన రాష్ట్ర మంత్రి కారుమూరి, జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించి ఏపీకి గౌరవం తేవాలని హితవు. తణుకులో తెలుగుదేశం జనసేనల ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణం. ప్రభుత్వ వైఖరిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తాడేపల్లిగూడెంలో రాష్ట్ర బంద్ను విజయవంతం చేస్తున్న తెలుగుదేశం శ్రేణులు, ముఖ్య కూడళ్లలో ధర్నాలు చేసి నినాదాలిచ్చిన కార్యకర్తలు. చంద్రబాబుకు మద్దతుగా ఉండి నియోజకవర్గంలో దుకాణాలను మూసివేసిన వర్తకులు, ఎమ్మెల్యే రామరాజు గృహ నిర్బంధం. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ప్రజా వినతులను పరిష్కరించాలి, అన్ని స్థాయిల అధికారులను సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మండల కేంద్రం పెరవలలో బంద్ నిర్వహించిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బంద్ సంపూర్ణం. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నినాదాలు ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన శాంతి కళ్యాణం. కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన రాష్ట్ర బంద్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీలలో 26 రోజుల ఆదాయం 2,25,31,000 రూపాయలు ప్రకటించిన ఆలయ ఈవో త్రినాధరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.